హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ఎన్ని పప్పులున్నా ఈజియెస్ట్ గా అయిపోయే ఈ టమాటో పప్పు అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ కి చాలా అంటే చాలా ఇష్టం. అండ్ దీంట్లోకి ఆవకాయ పచ్చడి, వడియాలు, స్పూన్ నిండా నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా, ఏంటి మా అమ్మ చాలా బాగా చేస్తుంది బాబు గారు, నేను ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉంటున్నాను, చాలా మిస్ అవుతున్నాను అనుకుంటున్నారా? డోంట్ వరీ, ఈ రెసిపీ మా అమ్మ రెసిపీనే. నాకు టొమాటో పప్పు అంటే చాలా ఇష్టం అండి. సో మీ పిచ్చకిస్తా బాబీ ఏ వంటల్లోనూ ఇప్పటి వరకు మీకు సాటిస్ఫై చేయకుండా మిస్ చేయలేదు. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చిక్కగా కమ్మగా ప్రాపర్ కొలతలతో మా అమ్మ స్టైల్లో టమాటో పప్పు చేశాను. ఇంకా ఆకుకూర పప్పులు, వెజ్జీస్ పప్పులు చాలా ఉన్నాయి, అవి కూడా వేరే లెవెల్లో ఉంటాయి. ఈ టమాటో పప్పుకి వచ్చే రెస్పాన్స్ని బట్టి మీకు మిగతావి కూడా ఒక్కొక్కటి అన్ని చూపిస్తాను. ఇక కాసుకోండి, టమాటా పప్పు చూసేద్దాం. ఫస్ట్ కావాల్సిన తీసేసుకుందాం. కందిపప్పు ఒక 250 grams తీసుకోండి. మనిషికి 50 grams వేసుకున్న ఐదుగురు చక్కగా తినేయచ్చు. 3 మీడియం సైజ్ టొమాటోస్, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, చింతపండు జస్ట్ 30 grams సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ టొమాటోలు వేస్తున్నాం కాబట్టి పులుపు ఎక్కువైపోతుంది. జస్ట్ ఒక చిన్న స్టీల్ కప్ కానీ చిన్న గ్లాస్ కానీ దాంట్లో వేసి పక్క పెట్టండి. 3 liters కుక్కర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ క్వాంటిటీకి. ఈ ప్రెషర్ కుక్కర్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు కొన్నాను, చాలా ఓల్డ్ అంటే చాలా ఓల్డ్. ఎప్పటిదో పప్పుని కనీసం ఒక 4 times వాష్ చేసేయండి బాగా. కరెక్ట్గా ఒక 500 ml అంత వాటర్ పోసేయండి. ఎప్పుడే కానీ పప్పు కోసం ఏ పప్పు చేసినా 1 gram is to 2 ml అనే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. పప్పుకి అదే రేషియో కావాలంటే ఈ పప్పును చూడండి. సో పప్పుకి వాటర్ ఫార్ములా గుర్తుంది కదా, 1:2 ratio ఫార్ములా. మనం 250 grams వేసాం కాబట్టి 500 ml వాటర్ పోస్తున్నాం. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను మీకు మిగతావి కొలత కనపడడానికి. మిగతా వాటర్ మళ్ళీ వస్తాను చివరిలో, మీరు ముందే వేసుకోవచ్చు. సో ఆనియన్స్ రఫ్ అండ్ టఫ్ గా కట్ చేసి వేశారు కదా, ఈ 3 tomatoes కూడా దొడ్డుబొడ్డుగా కట్ చేసి, అదే రండి మోటామోటీ సైజ్ లో కట్ చేసి ప్రెషర్ కుక్కర్ లో పెట్టింగ్స్. పసుపు కరెక్ట్ గా 1/2 teaspoon, కారం 2 tablespoons వేసుకోండి చాలు. దీంట్లో కొందరు 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు, ఇట్స్ అప్ టు దెమ్. టేస్ట్ కి ఏ మాత్రం భంగం కలగదు, ఓన్లీ కారం వేసుకుంటే. సో 1 tablespoon ఆయిల్ వేసేయండి, ఓవర్ఫ్లో అవ్వకుండా ఎక్కువ నొరగ రాకుండా ఉంటది. ఒకవేళ మీరు ఆయిల్ వేసిన తర్వాత కూడా నొరగ వచ్చిందంటే మీ పని మనిషి కుక్కర్ మూతలో సబ్బు సరిగా క్లీన్ చేయడం మర్చిపోయింటారు, కావాలంటే ఒకరోజు టెస్ట్ చేసుకోండి. ఊరికి అన్నాలండి. అండ్ 1 teaspoon ధనియాలు ఎందుకు వేసానంటే డైజెషన్ కి బాగా హెల్ప్ చేస్తుంది. ఒకసారి ఇలా కెలికేసి మిగతా బ్యాలెన్స్ వాటర్ పోసేయండి ఇందులో, అదే మన ఫార్ములా 500 ml వాటర్. ఇప్పుడు ఈ బుడ్డ గిన్నెలో పెట్టుకున్న చింతపండు 30 grams ఫస్ట్ కడిగేయండి. చింతపండు మీద డస్ట్ అయ్యి ఉంటాయి కదా, సర్లే ఒకసారి మీద మీద అలా కడిగేసుకొని ఇలాంటి ఒక బుడ్డ గిన్నెలో పెట్టేసి, నీళ్లు ఏమి పోయాల్సిన అవసరం లేదు, అందులో వచ్చే ఆవిరికి ఉడికిపోయి ఉంటుంది చింతపండు. మూత టైట్ గా పెట్టేసి గాలిపోకుండా 3 whistles ఇస్తే చాలు. 3 whistles రాగాలనే 4వ whistle వచ్చే ముందు స్టవ్ కట్టేయండి. మొత్తం గాలిపోయే వరకు అలానే ఉంచండి, ఒక 15 minutes పడుతుంది. దాని తర్వాత మూత మీద విజిల్ లేపితే తుస్సు పుస్సు ఏమి సౌండ్స్ రావు చూడండి, అప్పుడు దర్జాగా మూత ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ ఈ గిన్నెలో చింతపండు ఇందులో వేసేయండి. పప్పు రుబ్బేటప్పుడు మెదిపోతుంది, పప్పు చూసారా సూపర్ డూపర్ గా ఉడికిపోయింది. ఇలా గరిటితో ఎనిపితే మెత్తగా అయిపోయింది, అలానే గరిటితో ఎనిపేసి యాజ్ ఇట్ ఇస్ వదిలేస్తే అది మ్యారేజ్ స్టైల్ అవుతుంది. మనం ఇంట్లో కాస్త ఓవర్ యాక్షన్ చేస్తాం కదా పప్పుగుత్తితో. పప్పుగుత్తి అంటే గుర్తొచ్చింది, మొన్న నా డైహార్డ్ ఫ్యాన్ ఫ్రమ్ అమెరికా తన అమెరికన్ అమ్మాయి నన్ను చూడడానికి వచ్చింది అనమాట. తనతో రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఆయన్ని పప్పుగుత్తితో కొడుతుందంట, నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. హౌ యు బీట్ హిమ్? పప్పుగుత్తి. మనకి ఇంకో ఛానల్ ఉందిలేండి బాబీ వేరే లెవెల్ దాని పేరు, అక్కడ కనిపిస్తూ ఫుడ్ రివ్యూస్ ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తుంటాను. మీకు వీలున్నప్పుడు ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ది పాయింట్, పప్పులో 300 ml అంత వాటర్ పడుతుంది. హాట్ వాటర్ అయినా పోసుకోవచ్చు, అప్పుడు స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం ఉండదు. నేను నార్మల్ వాటర్ పోస్తున్నాను గనక కాస్త 3 నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టాల్సి వస్తుంది, పెట్టకపోతే మాత్రం పప్పు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ఉప్పు జనరల్ గా అందరూ పప్పు రుబ్బే ముందే వేస్తారు, ఎందుకు తెలుసా మీకు? జనరల్ గా స్టార్టింగ్ లో ఉప్పు ఎందుకు వేస్తారంటే ఒకప్పుడు పప్పు ఉడికించడానికి ప్రెషర్ కుక్కర్స్ అవి లేవు, మరి పప్పు ఎలా ఉడికేది, చాలా సేపు పట్టేది. కుండల్లో, గిన్నెలో, బత్తుల స్టవ్ మీద, కిరోసిన్ పంపు స్టవ్ మీద వండేవారు కాబట్టి ఫ్యూల్ కాపాడుకుందాం అనే తొందరలో ముందుగానే స్టవ్ కట్టేసి సరిగ్గా మెదగని పప్పుని ఎనిపే ముందు ఉప్పు వేస్తారు, ఎందుకంటే ఉప్పు ఆ ఉడకని పప్పుని బ్రేక్ చేసేస్తుంది. అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేవాళ్ళు. సో పప్పు ఉడికాక ఎప్పుడైనా వేయచ్చు, ఉప్పు రుబ్బే ముందే వేయాలనే రూల్ ఏమి లేదు. పప్పు టెక్స్చర్ చూసారా, లైట్ లైట్ చిన్న చిన్న ముక్కలుగా టొమాటోలు, ప్రాపర్ పప్పు టెక్స్చర్ వచ్చేసింది. ఇల్లు అలగ్గానే పండగ కాదండి, టేస్టీస్ట్ పప్పుకి పప్పు ఉడికించడం జస్ట్ 25% అయితే ఇక మిగతా 75% ఏమన్నా
ఏమనుకుంటున్నారు? పోపు పెట్టుకోవడం, అదే తాలింపు అని తెలంగాణలో తిరువాత అని రాయలసీమలు అంటాం కదా. ఎస్, అదే. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేయండి. జనరల్గా పూర్వం 1 స్పూన్ ఆయిల్ వేసుకునేవారు పోపులో. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో పాటే 2 దంచుళ్ళు దంచేసుకొని పక్క పెట్టేసుకోండి. మంట సిమ్లోనే ఉండాలి. లైట్గా హీట్ అయ్యాక పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు వేసేయండి. 1 టేబుల్ స్పూన్ అంత వేస్తే సరిపోతుంది. అవి లైట్గా చిట్పట్లాడిన తర్వాత 2 దంచుళ్ళు దంచుకున్నాం కదా, ఇప్పుడు వేసేయండి నూనెలో. జీలకర్ర ఆవాలు వేసిన 5 సెకండ్లకే, ఇవి మాత్రం 10 సెకండ్స్ కన్నా ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, 4 ఒట్టి మిరపకాయలు తుంచి వేసేయండి. చాలా మంది తెలియక 6-7 వేసేస్తూ ఉంటారు, దాని వలన పప్పు స్మెల్ మారిపోతుంది. ఇట్స్ నాట్ కరెక్ట్. ఒట్టి మిరపకాయలు వేశాక 3 అంటే 3 సెకండ్లకి 2-3 కరివేపాకు రెమ్మలు కడిగి తుంచి వేసేయండి డైరెక్ట్ నూనెలో. 10 సెకండ్లు వేగాక 1/2 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. 120 సెకండ్స్ అంటే 2 నిమిషాలు ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో. 1 పించ్ సాల్ట్ వేసేయండి, పోపు టేస్టీగా అవుతుంది. అండ్ 1/2 కప్ నిండా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేయండి ఇందులో. ఇది యాక్చువల్ రెస్టారెంట్ స్టైల్, మీరు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. 15 సెకండ్లు వేపేయండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇందులో వేసేయండి వడా పప్పు. మ్యాన్, ఐ సింప్లీ లవ్ టమాటా పప్పు. గాడ్ మస్ట్ బి క్రేజీయా. మొదట్లో చెప్పినట్టు దీని పక్కన ఆవకాయ వడియాలు, 2 మధ్యమిరపకాయలు. ఆహా, ఈ జన్మమే పప్పు తినడానికి పుట్టనురా, ఈ జన్మమే పప్పు తినడానికి పుట్టనురా. వేడి వేడన్నంలో ఆగండి. ఆవకాయ ఇంట్లో ఉంది కానీ బాబీ చికెన్ లేకపోతే ఐ హట్టు. అందుకే సారీ అండి, మీలో ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే కనుక ఈ చికెన్ పార్ట్ని స్కిప్ చేసి మీరు ట్రై చేయండి సార్. బాబీ గారు ఐ లవ్ యూ అని చెప్తారు. కావాలంటే ఎంతమంది లవ్ యూ బాబీ అని చెప్పారో కింద కామెంట్స్లో చెక్ చేసుకోండి. చెప్పడం మర్చాను, ఈ చికెన్ రెసిపీ ఆల్రెడీ చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. లేదంటే ఈ వీడియో చివరిలో కూడా ఉంటుంది, చూసేయండి. మీరు కూడా ఈ పప్పు చేసుకొని మీకు నచ్చితే, మీకు ఇంకా ఇలాంటి ఆథెంటిక్ పప్పుల్స్ ఏమైనా కావాలంటే, పప్పుల్స్ అంటే పప్పుల్స్ కాదండి బాబా, ఆంధ్రాలో పప్పులు అంటే వేరే రెసిపీ. అది నేను చెప్పేది మీకు ఏ పప్పులు కావాలో ఆ లిస్ట్ కింద పెట్టండి, చక్కగా చేసి చూపిస్తాను. లైఫ్ ఎంజాయ్ చేద్దరు కానీ ఇలాంటి పప్పులతో. ఏంటండి, లవ్ యూ గాయ్స్, ఉంటానండి, బాయ్.